హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాత్వి ఛానల్. ఈరోజు నేను మొక్కజొన్నలతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వర్షాకాలం వచ్చిందంటే మనకి ఎక్కువగా దొరికేవి మొక్కజొన్న అండి. మొక్కజొన్నను మనం ఉడికించుకొని అండ్ కాల్చుకొని వీటిని మనం తీసుకోవచ్చు. మొక్కజొన్న వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి ఇది బాగా హెల్ప్ చేస్తుందండి. ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా మొక్కజొన్నలతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను మొక్కజొన్నలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి, అండ్ బెల్లము 250 grams తీసుకున్నాను. ఈ రెండింటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఒక 1 glass వాటర్ తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఈ పిండినంతా ఈ ప్లేట్స్లోకి వేసుకోవాలండి. సేమ్ ఇడ్లీలు మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్ ఉంటుందండి. ఈ విధంగా అన్ని ప్లేట్లలోనికి ఈ పిండి అనేది వేసుకొని ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఈ పిండిని కుక్ చేసుకోవాలండి. కుక్కర్లోని వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకూడదండి. సింపుల్గా మనం మొక్కజొన్నలతో ఇడ్లీలు అనేవి ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మొక్కజొన్నలతో ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీ అందరూ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.